తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు అసెంబ్లీలో ఈరోజు ఉదయం పది గంటలకు నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు నిరుద్యోగ యువత కోసం అసెంబ్లీలో ప్రకటన చేస్తానని పది గంటలకు అందరూ టీవీలు చూడండి అన్నారు ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో ఏం ప్రకటన చేయబోతున్నాడో తెలుసుకోవడానికి నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు నేను ప్రకటన చేయబోతా ఉన్నా కేంద్ర కూడా టీవీలు చూడండి ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో ఏ ప్రకటన చేయబోతా ఉన్నామో నిరుద్యోగ సోదరులందరూ రేపు పదింటికి టీవీల దగ్గర చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నిరుద్యోగ యువత ఎండాలగానో ఎదురు చూస్తున్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టత ఇవ్వనుంది శాసనసభ వేదిక ఉద్యోగాల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటన చేయనున్నారు ఎన్ని ఉద్యోగుల భర్తీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది డెబ్బై ఐదు వేల ఉద్యోగాల భర్తీ చేస్తారా లేక లక్ష ఉద్యోగాల భర్తీ చేపడతారా అన్నది చూడాల్సి ఉంది జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగాల భర్తీ కోసం యువత చాలా రోజులుగా ఎదురు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది ఇందుకు సంబంధించి పలు దపాలుగా కసరత్తు చేసింది అయితే వివిధ కారణాల రీత్యా నియామక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది తాజాగా వనపర్తి జిల్లాలో టిఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల కోసం శాసనసభలో ప్రకటన చేస్తారని తెలిపారు యువత ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలపై సీఎం ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయనున్నారు దీంతో ఎన్ని ఉద్యోగాల నియామకాలు చేపడతారన్న విషయమై చర్చ ప్రారంభమైంది